హలో గుడ్ మార్నింగ్ నేను మీ ధరణి. బేబీ అయితే ఇప్పుడే స్నానం చేసింది. బేబీకి ఫుడ్ వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ట్రై చేసాము. ఒక 2 డేస్ తింటాం ఇష్టంగా, తర్వాత నుంచి మరి తినడానికి నచ్చట్లేదు. ఇప్పుడు రైస్ కూడా అదే చేసింది. నెక్స్ట్ అందుకోసం అని చెప్పేసి సిర్లేక్ అయితే తీసి తెప్పించాను. మరి ఏంటి తినకపోతే ఎలా ఉంటుంది బేబీ? పాలు కూడా తాగటం లేదనమాట. బయట పాలు కూడా ఉండు, గేదె పాలు ఆవు పాలు అన్నీ తెప్పించాము, ఏమీ తాగటం లేదు. సో అందుకోసం సిర్లేక ట్రై చేద్దామని ఇప్పుడే మా ఆయన అయితే తీసుకొచ్చారు. సో ఇది చూద్దాం ఎలా కలపాలో. కొంచెం వేడి నీళ్ళు అయితే మరగబెట్టేసి అందులో 2 కప్స్ 1 కప్ వేయమని చెప్పారు. సో ఫైనల్లీ పాపనైతే పడుకోబెట్టేసిన, సిర్లేక్ కొంచెం పెట్టాను బట్ తనకి నిద్ర వస్తుంది, బాగా ఏడ్చింది, ఏడ్చుకొని పడుకుంటుంది అనమాట. కూడా పెట్టేసిన అనమాట. ఇప్పుడు అమ్మ వచ్చేసి టిఫిన్ కోసం టమాటీ అట్లయితే వేస్తుంది, సో రుబ్బట్లు. సో అవైతే ఇప్పుడు తినేడివే. సో అప్పుడు హెడ్ వాష్ చేశాను, 15 డేస్ అవుతుంది హెడ్ వాష్ చేసిన. అంటే హెల్త్ బాగోట్లేదు కదా, అప్పుడులా ఎక్కువ చేయట్లేదు అనమాట. గీతమ్మ వాళ్ళు ఎన్ని డ్రెస్సులు మార్చవలసి వస్తుందో చూడండి. ఇలాగ డ్రెస్సులు నానిపిస్తుంది అనమాట, సో అందుకే డ్రెస్సులు మార్చుతున్నాను. సో దీపం అయితే పెట్టేసిన. ఇప్పుడు ఇప్పుడు లంచ్కి వచ్చేసి బిర్యానీ చేద్దాం అని అనుకుంటున్నా. వెజ్ బిర్యానీ చాలా రోజులైంది తినేసి. నెక్స్ట్ అలానే మేము రసూ పాప కోసం ఒక ఐటెం అయితే కొన్నాము, అది కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇగోండి ఫ్రెండ్స్, టోటల్ ఐటమ్స్ వచ్చేసి ఇవే అనమాట. గీతు పాపకి మేము ఆర్డర్ ఇచ్చింది గ్లాసు, ప్లేటు చూడండి, అలానే 2 స్పూన్స్, 1 ఫోర్క్ 1 స్పూను, ఇవి వచ్చేసి 2 బౌల్స్ అనమాట. టోటల్ సెట్టు పూజా మల్టీ ఫ్యాషన్లో అయితే తీసుకున్నాం. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా ఇలా ఫోటోతో కావాలి అంటే మీరు కూడా చేయించుకోవచ్చు అనమాట. ఎవరిది? రసు బేబీనా? పేరు చూడండి, కింద వచ్చేసి గీతికా రసు అని ఉంది. ఇది వచ్చేసి గ్లాస్, బాగుంది కదా. బౌల్స్ మీద చూడండి గీతికా రసు ఫొటోస్, 2 బౌల్స్ అనమాట. ఇది కూడా తన ఫోటో చూడండి, ఎంత చాలా క్యూట్గా ఉంది కదా. ఇవి వచ్చే స్పూన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వాళ్ళ లింక్స్ కూడా మీకు కింద ఇస్తాను, ఎవరైనా ఇలా చేయించుకోవాలంటే చేయించుకోండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. గీతికా రసు. అలానే రసు పాప ఎప్పుడైనా నూడిల్స్ తింటుంది ఏటో అని చెప్పేసి ఫోర్క్ కూడా ఇచ్చు. వచ్చేసి రసు పాప ఇక్కడ అన్నం తినేస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి రసు పాప కోసం ప్లేట్ ఆర్డర్ ఇచ్చాం. ఫోటో సరి కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి ఐటమ్స్ అనేవి. వాళ్ళ పేజ్లో అయితే ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అలానే ఇప్పుడు మనకి రాఖీ పండుగ వస్తుంది కదా, సో ఫోటో విత్ రాఖీస్ కూడా వాళ్ళ పేజ్లో నేను ఇందాకే చూశానమాట, చాలా బాగున్నాయి. మీకు నచ్చితే ఒక్కసారి వెళ్ళి పేజ్ లింక్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మా తమ్ముడి కోసం అయితే ఆర్డర్ ఇచ్చాను రాఖీ అనేది. చూద్దాం, వెయిటెన్సీ, ఆ రాఖీ వచ్చాకైతే మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. రాఖీ పండుగ అంటే మనందరికీ అసలుకి చెల్లెళ్ళకి పండుగ, ఎందుకనంటే అన్నీలు తమ్ముళ్ళు ఉంటే రాఖీ కట్టడానికి అని చెప్పేసి. సో ఫోటో విత్ రాఖీస్ అనమాట. మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒక్కసారి నచ్చితే వెళ్ళి మీరు కూడా తీసుకోండి. ఇవన్నీ ప్రైజెస్ కూడా వాళ్ళ దగ్గర రీజనబుల్గా ఉన్నాయన్నమాట, చాలా తక్కువ రేట్కే మా ఆయన అనేది ఆర్డర్ చేసి తెప్పించారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈరోజు గీతమ్మ డ్రెస్, గీతమ్మ బొట్టు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి. మొన్నే మేము అల్ల బొట్టుల కోసం అని చెప్పేసి డిజైన్స్ ఇవన్నీ కొన్నామన్నమాట, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము. గీతు డ్రెస్ చూపించు, డ్రెస్ మిండి చూపించు. బాగుంటలేదు. ఇగోండి ఫ్రెండ్స్, బేబీ చూడండి గిన్నెలతోని గ్లాసులతోని ఎలా ఆడుకుంటుందో, తనకు కొన్నామని చెప్పేసి. గీతమ్మ బువ్వ పెట్టిన, అందులో బువ్వ పెట్టిన తినేస్తావా? ఎలా తింటావమ్మ నువ్వు బువ్వ? ఇది ఎవరే, ఎవరమ్మా? నువ్వేనేటి? క్యారెట్ అయితే కోస్తున్నా బిర్యానీ కోసం. నేనైతే వెజ్ బిర్యానీకి అంతగా ఇప్పుడు క్యారెట్ యూజ్ చేయను, ఈరోజు కోస్తున్నా. క్యారెట్, టమాటీ, ఆనియన్స్,
ఇంకా బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసి చేసుకున్నాను అంట. ఫ్రెష్గా కడిగేసి అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అలానే విత్ కచ్చాంబ్రి కూడా రెడీ. ఇప్పుడే లంచ్కి అయితే వచ్చారు. మా అమ్మ వచ్చేసి బిర్యానీ వట్టేస్తుంది అనమాట. నువ్వు తింటావా బిర్యానీ గీతు? అయిపోయిందా? అప్పుడు పడుకొని లేచిపోవా? ఏ చేతున్నావు ఇది అక్కడ? గీతు కూర్చొని సాయి భజన చేయమ్మా. జేచ్చేసి గీతు స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి గీతమ్మ. ఎక్కడికి వెళ్తున్నావు? ఏడు పీక్తాను అమ్మ పరుప. ఏడు చేస్తున్నావు అమ్మ అక్కడికి వెళ్ళి? ఏది చూపించు, ఎందుకు అలా నవ్వుతాను? ఎక్కుతావు? ఇప్పుడు ఎక్కుతావు?